నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, మీ జీవన ప్రమాణాల్లో ఏమైనా మెరుగైందా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కరి మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవితాలు బాగున్నాయా? ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక కౌలు రైతు, ఒక ఆడబిడ్డ, కడాన ఒక పత్రికా విలేకరులు కూడా ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు. చాలీ చాలని ఆదాయం. ఈరోజు మీరు చూడండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు, ఇప్పుడెంత? ఎంత? 111 రూపాయలు అవునా కాదా? దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే. ఆ రోజు 70 రూపాయలు డీజిల్, ఇప్పుడెంత తమ్ముళ్ళు? 99 రూపాయలు. బియ్యం 40 రూపాయలు, ఇప్పుడెంత? 60 రూపాయలు అవునా కాదా? కందిపప్పు 87 రూపాయలు, ఇప్పుడు 160 రూపాయలు. చింతపండు 122 రూపాయలు అప్పుడు, ఇప్పుడు 240. మినప్పప్పు 79, ఇప్పుడు 160. పంచదార 26 అప్పుడు, ఇప్పుడు 45. వంట నూనె 60, ఇప్పుడు 130. ఎల్పిజి గ్యాస్ ఎంతమ్మా? 726 అప్పుడు, ఇప్పుడు ఎంత? 1175 అవునా కాదా? నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ నేనే ఇచ్చా మీ అందరికీ. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం మానేసి మళ్ళా కట్టెల పొయ్యికి వచ్చారు. అదే రాతి యుగం. నేను హామీ ఇస్తున్నా నా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు బిల్లులు 200 బిల్లు ఎంత అయింది తమ్ముళ్ళు? ఇప్పుడు 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? మద్యం మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటు అయింది. శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు. బాధలు మర్చిపోయి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు సైకో జగన్. ముద్దుల పేరు పెట్టాడు మద్యపాన నిషేధం. దానిపై నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. రేట్లు విపరీతంగా పెంచాడు. 60 రూపాయలు ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు? ఎంత? 200 అవునా కాదా? 200 చేశాడు. కొత్త బ్రాండ్ తెచ్చాడు. బూమ్ బూమ్ తెచ్చాడు. స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేడు, కానీ మద్యం మాత్రం స్పెషల్ స్టేటస్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడూ ఊహించిన విధంగా నాసిరకం కల్తీ ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యంతో మా ఆడబిడ్డల తాడి బొట్టుతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క కేబుల్ నెట్వర్క్ నేనే ఆరోజు చేశాం. 149 రూపాయలు కనెక్షన్ ఇచ్చాం, ఇప్పుడు 350 రూపాయలు అయిపోయింది. నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, ఇంత రేట్లు పెరిగిపోతే మీరు సంక్రాంతి చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగింది, జరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి. కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు, అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి. ఇవన్నీ నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను. ఏం ఫిగర్స్ ఇచ్చినాను నేను? ఆల్ ఫిగర్స్ ఆర్ కోటెడ్ ఫ్రమ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి, సిఏజీ నుంచి, ఆర్బీఐ నుంచి. మరి అదేవిధంగా నేను కోట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా
కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. అయినా కూడా 13 లక్షలు, 10 లక్షలు. ఈవెన్ మీడియా కూడా చాలా అన్యాయం అండి. ఇది అంటే ఏదైనా కానీ ఒకటి, ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ పొలిటికల్గా చేయడము, తప్పుడు ఆరోపణ చేయడం తప్పు, కానీ తప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీడియా మాత్రం అది యాక్చువల్గా క్లారిఫై చేసుకొని ఇది ఫ్యాక్చువల్లా కాదా అని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా. స్థూల ఉత్పత్తి, నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు, 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు 10,84,000 కోట్లు. ఏది ఎక్కువండి? ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాది అంటారు అన్నమాట. పోనీ దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు అంటేనే, స్థూల ఉత్పత్తి పెరిగితే మళ్ళీ రెవెన్యూ కూడా పెరగాలి కదా, ఇది అందరికి వచ్చే ప్రశ్న. చెప్తా, అది కూడా చెప్తా. ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి 1900, ఎందుకంటే ఈయన కొత్త కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు పాత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ 1999 నుంచి 2004 వరకు చూస్తే రెవెన్యూ రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 21.6% పెరిగింది. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో 14.4% పెరిగింది. 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు పరిపాలన గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. మళ్ళపైగా ఆళ్ళగడ్డలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క పేరు పెడతాడు, నాకేదో పేరు పెడతాడు. మీ వయసుకు తగునా అండి? మీ వయసుకు మీ కొడుకు అంటే ఊరు ఊరికి పోయి అందరు పేర్లు పెట్టేది ఒక ఫ్యాషన్ అనుకున్నాడు. మీకు మీ వయసుకి ఏంది ఊరూరికి పోయి ఎమ్మెల్యేలకు పేర్లు పెట్టేది? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మీకు పేరు పెట్టలేరా? జగదేకవీరుని కథలో మీ కొడుకు రేలంగి వేషం అనలేరా? అనొచ్చు కదా, మీ కొడుకును కూడా రేలంగి అనొచ్చు. అనడం లేదే ఎవరు, సంస్కారం ఉంది కాబట్టి ఎవరు అనడంలే. మీ వయసుకు మీకు ఎందుకండి? ఒకరేమో బిజినెస్ మ్యాన్ అంట, ఓరు నాగభూషణం అంట, ఓరు ఇంగోరంట, ఏంటివన్నీ పిచ్చి మాటలన్నీ మీ వయసుకు తగినట్లు.